హలో ఫ్రెండ్స్ నేను నాగరాజు న్యాచురల్ ఫార్మర్ని ఈరోజు మనము ఒక టాపిక్ చూద్దాం ఎనుగు అంటే ఏంటి సో ఫ్రెండ్స్ ఎనుగు అంటే మన పంట పంట చీరల చుట్టూ పెరిగే పెద్ద పెద్ద కలుపు మొక్కలు అనమాట సో అవి ఏంటంటే చాలా బలంగా పెరుగుతాయి ముళ్ళ చెట్లు ఎక్కువగా ఉంటాయి వావిల చెట్లు తీగ చెట్లు లొట్టపూ చెట్లు లాంటివి ఏవైనా ఈ ఎనుగు చెట్లలో ఉండొచ్చు వీటికి ఎరువులేమి అవసరం లేకుండానే పంట చేల చుట్టూతా పెరుగుతూ ఉంటాయి అన్నమాట ఇవి పంట చీలకు వేసే ఎరువులన్నిటినీ తీసుకొని చాలా లోతైన వేర్ల నుంచి తీసుకొని చాలా బలంగా పెరుగుతుంటాయి అన్నమాట సో ఈ ఎనుగులన్నింటినీ ఒకప్పుడు పంట చీల చుట్టూ కంపల్లాగా పశువులు మే మేయకుండా వాడుకునేవాళ్ళు సో ఇప్పుడైతే ఏం చేస్తున్నారంటే ఆవులు కానీ అవి లేవు కాబట్టి అందరికీ అందరూ కొట్టేస్తున్నారన్నమాట అంటే పంట వేసే ముందు కొట్టేయాలి సో అయితే దీంట్లో ముళ్ళ చెట్లు ఉంటాయి కాబట్టి వీటిని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది మరియు చాలా జాగ్రత్తగా కొట్టేయాల్సి ఉంటుంది అనమాట సో అయితే దీంట్లో కొన్ని మనకు పనికి వచ్చే కర్రలు ఉంటాయి కదా వాటిని సాఫ్గా ఉండే కర్రల్ని కొట్టేసుకొని వాటిని సపోర్టింగ్ కర్రలాగా వ్యవసాయంలో వాడతారు తర్వాత ఇది వేసంగిలో మనము భూమిని చదువును చేయడం అన్నమాట సో వా వర్షం పడ్డ తర్వాత భూమిని దున్నేసి భూమిలోని చెత్త చెదారం కానీ కర్రలు కానీ ఏవి ఏవి కూడా లేకుండా చాలా జాగ్రత్తగా సాఫ్ చేస్తామన్నమాట సో ఇదంతా మనం కంది కూరగాయలు వెల్లుల్లి అల్లం ఇవన్నీ పంటలు వేసేటువంటి భూమి అనమాట జీవమృతంతో పారించింది సో మా నాన్నగారు ఇక్కడ వావుల చెట్లను కొట్టేస్తున్నారు అనమాట సో ముళ్ళ చెట్లు వావుల చెట్లు అవన్నీ కూడా ఇక్కడ కొట్టేస్తున్నారు చాలా పెద్ద పెద్ద చెట్లన్నీ క్లీన్ చేస్తున్నారు అనమాట ఇవన్నీ వావుల చెట్లకు సంబంధించినటువంటి కర్రలు మా నాన్నగారికి అరవై సంవత్సరాలు తనకి ఇంకా ఏంటంటే ఆర్గానిక్ వ్యవసాయం చేయాలి అందరికీ మంచి భోజనం అందించాలని కోరిక అనమాట సో అందుకైనా చేస్తున్నాడు షాప్ చేస్తున్నాడు ఇవన్నీ వావిలి చెట్లకు సంబంధించిన పెద్ద పెద్ద కర్రలు ఇవన్నీ ఇద్దరం కలిసి కొట్టేశాము ఇది అంతా కూడా ఇప్పుడు తీసేస్తున్నాము తీసేసి ఒక దగ్గర వేసేస్తాము ఒక వారం రోజుల తర్వాత ఎండిన తర్వాత వీటిని అంటు పెట్టి తగలబెట్టేస్తామన్నమాట ఇదంతా మా అరటి తోట ఇది మా అమ్మ ఇక్కడ వర్క్ చేస్తున్నది ఉల్లిగడ్డలు మనకు అక్కడ కలుపు తీస్తుంది అనమాట ఇదంతా జీవామృతంతో పారించినటువంటి వ్యవసాయ భూమి చాలా సారవంతమైన భూమి అనమాట ఇక్కడ పండిన పంటలు చాలా రుచికరంగా ఉంటాయి మరియు వీటి యొక్క పంటల యొక్క షెల్ఫ్ అవి చాలా ఎక్కువ ఉంటుంది ఇక్కడ మనం చూస్తున్నాం పెద్ద పెద్ద కర్రలు అవన్నీ ఒక కుప్పగా వేసాము ఇక్కడ యాక్చువల్లీ పెద్ద పెద్ద చెట్లు ఉండే పాలకొడిస చెట్లు వావిలి చెట్లు అవన్నిటినీ కొట్టేయడం జరిగింది గొడ్డల సహాయంతో సో ఈ ఎనుగు చెట్లు ఒక రకంగా పంటలకు రక్ష అని చెప్పుకోవచ్చు ఇంకొక రకంగా ఏంటంటే పంటల నుంచి పోషకాలు తీసుకుంటాయని కూడా చెప్పవచ్చు సో అందుకే ప్రతిసారి క్రాప్ అయిపోయిన తర్వాత మంచిగా నీట్గా క్లీన్ చేస్తామన్నమాట సో ఎట్లాంటి వ్యర్థ పదార్థాలు లేకుండా నీట్ చేసి నీట్గా మొత్తం కొట్టేసిన తర్వాత అన్ని కొమ్మల్ని ఆకుల్ని మొత్తం క్లీన్ చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈరోజు తెలుసుకున్నారు కదా ఎనుగు అంటే ఏంటి అని పంట చీల చుట్టూ ఉండే